Thank you.
Swami Rayapa Rayapa Om Tri Yerudan Aangulipan Uyan Ayyappa Swami Rayapa స్వామి వారు నామ సంకీర్తన ఎవరైతే జరిస్తారు అటువంటి స్వామి వారు కష్ట నష్టాలు ఏమన్నా సరే తొలగించి మన యొక్క కోరిక తీర్చే పుణ్య బృందారు ఆ బృందాల వల్ల అయ్యప్ప స్వామి వారు స్వామి శబరిమల యాత్రకు
స్వామివారి వసనానికి వెళ్తూ ఉంటే విలువేశ్వరి పేడతోని ఆడి అక్కడ స్వామివారికి నిత్యమైనటువంటి ఓవర్ స్వామి దర్శించుకుంటూ ఉంటాను కాబట్టి అటువంటి ఓవర్ స్వామి వారిని తెలుసుకుంటూ ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఉంటాడు వస్తానని ఒక నమ్మకం. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారి మిత్రుడు ఓవర్ స్వామి కాబట్టి అటువంటి స్వామి వారిని పెట్టుకుంటూ ఒక భక్తి గీతం పాడుతుంది. స్వామి అల్లా
తెలుసుకున్నామంటే ఒక చిన్న విషయం చెప్తా స్వామి. నేను 10 సంవత్సరాలు మాల వేసుకున్నాను, ఈ 1 సంవత్సరం ఆపలేదు స్వామి. స్వామి ముందుగా కన్నస్వామి అయినప్పుడు నేను 1 రోజు నుంచి కథమాలు నడిచాను. ఎందుకంటే ఉరిని చేరుకొని స్వామివారి సన్నిధానికి అవధానం వెళ్ళి తిరుమలయపురం ఎక్కి స్వామివారి చూద్దామని వెళ్ళాను. మొదటిసారి పోతే 2 గంటల్లో బొమ్మకు వెళ్ళిపోయాను స్వామి. అంటే అయ్యప్ప స్వామి వారి మిత్రుడు రోగర్ స్వామి ఒక తోడు ఉండి మన ఒళ్ళు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి కన్నస్వామి కాబట్టి నేను 2 గంటలు వెళ్ళిపోయాను. అదేవిధంగా 2వసారి కత్తిస్వామిగా ఉన్నప్పుడు కూడా నడిచి వెళ్ళాను స్వామి. పెద్ద పదం నడిచాను. నాకు 5 గంటలు పట్టింది. చూడండి, కన్యస్వామికి కత్తిస్వామికి ఉన్న భేదం ఏంటంటే కన్యస్వామి అంటే అయ్యప్ప స్వామి స్వరూపము కాబట్టి నాకు 2 గంటలు పట్టింది. అదే 3వసారి వెళ్ళా. ఉదయాన్నే తల్లవారుజామున 5 గంటలకు లేచి పెద్ద పాదం నడుచుకుంటూ వెళితే సాయంత్రం 8 అయింది. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ చెప్పుకుంటూ పెద్ద పాదం నడుస్తూ ఉంటే నిజంగా కూడా మన తోడుగా కూడా రోగస్వామి వస్తూ ఉంటాడు కాబట్టి అందరికీ నమ్మకం ఉంటుంది కాబట్టి కన్యస్వామిని అయ్యా కథని నిర్మిస్తూ రథమాచరణ చెయ్యా మొదటిసారి మాల వేస్తే కన్యస్వామిని అయ్యా అంటూ మన్నపాలు నిర్మించినటువంటి వారు అనాథాలు నూతనపాటి శ్రీనివాసరావు గురుస్వామి వారు అలియాస్ పెద్ద గురుస్వామి అంటారు. ప్రతి గణపరమాలలో ఎవరికైనా సరే అరటి మండపాలు నిర్మించాలంటే అది ఒక్క గణపరమంలో వెళ్ళి పంతులు చూస్వామి వారు అంటే చాలు ఎవరైనా చెబుతారు. అదేవిధంగా మాకు గణపాల ముందుగా పరిచయమైన యువతల కూడా గురుపాటి శ్రీనివాసరావు గారు కూడా ధన్యవాదాలు కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క వినాయ కార్యక్రమానికి గురుపాటి శ్రీనివాసరావు గారు అత్యంత వైభవంగా మహాపూజగా పరిపూజ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. అందుకు మా గురుస్వామి అమృతి గురుస్వామి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామి వారికి మండిపోయిన మహాపరిపూజ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అటువంటి పెద్ద గురుస్వామి గారు చెప్పినగా ఈ రోజు మన గ్రామంలో పుణ్యాకర్షణ జరగాలంటే ఎంతో దృష్టి ఉండాలి స్వామి.